విశాఖ శారదాపీఠం మనకపల్లి శారదాపీఠం అంటూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అఖిల పక్షంలో వ్యాఖ్యానించారు. శారదాపీఠం వార్షికోత్సవానికి ముఖ్యమంత్రి పీఠానికి వస్తే స్వామిజీ పెందుర్తి ప్రాంతం గురించి ఎందుకు ప్రస్తావించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అవసరమైతే పెందుర్తి ప్రాంతం కోసం స్వామీజీని కలవడానికి కూడా వెనకడుగు వేయమని అఖిల పక్షంలో గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శారదాపీఠానికి వస్తే స్థానిక శాసనసభ్యులు సెల్ఫీ తీసుకున్నారు తప్ప పెందుర్తి నియోజకవర్గం విశాఖపట్నంలో కొనసాగించాలని ఎందుకు ప్రస్తావన తేలేదని ఎమ్మెల్యే అదీప్కు బాధ్యత లేదు అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి విమానాశ్రయానికి వస్తే పెందుర్తి ఎమ్మెల్యే 40 మంది నాయకులు తీసుకెళ్లి ముఖ్యమంత్రితో సెల్ఫీ తీసుకున్నారు తప్ప పెందుర్తి ప్రాంతం గురించి ఎందుకు మాట్లాడలేదని తీవ్రంగా మండిపడ్డారు. అఖిలపక్షంలో 3 రోజుల పాటు నిరసన దీక్షకు సిద్ధమంటూ నిర్ణయించుకున్నారు. ఈ నెల 28వ తేదీన పెందుర్తి 4 రోడ్ల కూడల నుంచి వెంకటాపురం వరకు పాదయాత్ర చేస్తామని చెప్పారు. ఒక భారీ ఎత్తున ర్యాలీ పెడతాం, 28 కార్యక్రమం తీసుకొస్తున్నాం. ఇంకా 3 మార్చి వరకు టైం ఉంది. తర్వాత 28 అయిపోయిన తర్వాత మళ్ళీ 29 లేదు, 1వ తేదీ కూర్చొని మళ్ళీ కార్యాచరణ ప్రయత్నిస్తాం. మేము ఆశిస్తున్నాం ప్రభుత్వం, ముఖ్యమంత్రి పెందుర్తి ప్రజల మనోభావాలను గుర్తిస్తారని. లేదు కాదంటే మీరు మొండికెళ్తే మాత్రం ఆ తర్వాత ఉద్యమం అనేది తప్పుడు ఉంటుంది. అంతవరకు శాంతియుత ఉద్యమే. 23 మార్చి తర్వాత మీరు మీ ప్రకటనలో విశాఖపట్నాన్ని విశాఖపట్నంలో పెందుర్తి ఉంచాలని ఆశిస్తున్నాం. లేకపోతే మాత్రం ఉద్యమం తీవ్రంగా ఉంటుంది, అది ప్రభుత్వం తెలుసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఒకసారి మాట్లాడినా మీ అందరూ యాక్సెప్ట్ చేస్తేనే మేము మీ అందరూ సలహాల మీద కోఆర్డినేట్ చేశారు. ఎస్ ఒక వాళ్ళే ముందు హెడ్క్వార్టర్లో మనం స్టార్ట్ చేసి మర్నాడు సభవరం పరమాల దాకా వెళ్తాం. మర్నాడు గోమూరు వాటి దగ్గర ఒక 3 రోజులు అధ్యక్షులు, బీజేపీ అధ్యక్షులు, సిపిఐ అధ్యక్షులు, జన్స్ బహుజన పార్టీ అధ్యక్షులు అందరితో మాట్లాడేద్దాం. అపాయింట్మెంట్ అప్పుడు కలుద్దాం. 25 నుంచి 26, 27 అంటే 28 నాటికి విశాఖ ముందు పెందుర్తి నియోజకవర్గాన్ని విశాఖ పెందుర్తి నియోజకవర్గాన్ని విశాఖ ముద్దు థ్యాంక్ యూ అమ్మా. చక్కగా